ఆయనతో రన్నింగ్ బాగా చేశామని చెప్పాలి. ఆయాసం బాగా నటించు. అందుకే కదండి ఆస్మా పేషెంట్ లాగా కురుస్తున్నాను. ఏమిటది జాగింగ్ పూర్తి అయిందా ఈరోజు? అదేంటమ్మా అలా అనుమానంగా అడుగుతారు? డాక్టర్ గారు చెప్పినట్టు 2 మైళ్ళు నాన్నగారు నేను రేస్ గుర్రాల్లో పరిగెత్తాం. అయ్యగారు పరుగు చూస్తుంటే నా చిన్నప్పుడు పోలీసులు తరిమిన కేటుగాడు జ్ఞాపకం వచ్చాడు. అదే పరుగు అదే స్పీడు అదే రన్నింగ్. మీరు కూడా అంత స్పీడ్ గా పరిగెత్తారా? అయ్యో పిచ్చుకొక తరగతి పరిగెత్తినట్టు పరిగెత్తాను నేను. అయితే ఆత్మానందం గారు రోజు ఒక అర్ధగంట పరిగెత్తేనే ఆయాస పడేవారు? అవును. ఈ రోజు ఇంత తాపీగా ఆయాస అక్కడా? ఆయాస పడుతున్నారుగా. చాలండి డాడీ నిజం చెప్పండి, ఈ రోజు మీరిద్దరు జాగింగ్ చేశారా లేదా? అబద్ధాలు చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. నేనే ఆత్మానందం అబద్ధాలు చెప్పడానికి నిజం చెప్పేస్తున్నాను. సరిగ్గా నేను పరిగెత్తడం మొదలు పెట్టానమ్మా. ఆత్మ నాడు ఏమిటి సార్ ఈ వయసులో ఉరుకులు పరుగులు చెప్పని? డాక్టర్ గారు చెప్పారు అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పారు. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా చూడొచ్చారా? హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకు వెళ్ళిపోదాం. గుండె ఆగిపోద్ది, నేను నిజం చెప్పేస్తాను. తప్పుంటే మీ ఇష్టం వచ్చిన సెట్ చేయండి. మేము ఇద్దరం పరిగెడుతున్నామమ్మా. పరిగెడుతుంటే ఓ స్టూడెంట్ ఎదురు పడ్డాడు. ఎవరో కాదు మన ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య కొడుకు ఎదురుపడి మమ్మల్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఈ వయసులో మీకు పరుగులు ఏమిటి అన్నాడండి. ఆ మాట పుచ్చుకుని నాన్నగారు రోడ్డు మీద చక్కలు పడిపోయారు. అప్పుడు మీరేమన్నారండి? నేనేం చేశానంటే ఏమిటయ్యా నువ్వేమిటోయా చెప్పడానికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, ఆవిడ చెప్పిన ప్రకారంగా మేము పరిగెత్తవలసిందే అన్నాను. కావాలంటే ఆమె పరిగెత్తమన్నావయ్యా, కావాలంటే నేను కూడా ఆవిడతో పరిగెత్తుతాను, కావాలంటే అన్నాడమ్మా. అంత మాట అన్నాడా? చూడండి ఈ రోజు మీరు నాతో పాటు యూనివర్సిటీకి వస్తున్నారు. ఎక్కడండి ఆత్మానంద గారు? జాగ్రత్తగా చూడండి, ఆ పొగరుపోత కుర్రాడు ఎవడు కరెక్ట్ గా కనిపెట్టాతో చెప్పండి. నేను ఇలా పోలీస్ కుక్కలాగా పసిగట్టి మీకు చెప్పినట్టుగా వాడు తెలిసింది అనుకోండి, నన్ను ఒంటరిగా చూసి చెరువుడు ఆడేస్తాడు. ఎందుకంటే చూడండి వాడెవడో చూపించేసి మీరు పారిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ పెట్టుకుని స్టైల్గా వస్తున్నాడు. నువ్వేనా? ఎక్స్క్యూజ్ మీ, నాట్ ఆల్ ఆఫ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇట్రండి. ఎస్ మేడం, వాట్స్ ద మ్యాటర్? కనిపించిన వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మీ ఒంటికి మంచిదని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు అలాంటి సలహా మీకు ఏం లేదు? ఉదయం జాగింగ్ కెళ్ళిన మా ఫాదర్ కి ఎదురుపడి ఏదేదో కూచారట. మేడం కూర్చొని నేను గాడిదని అనుకున్నారా, మొరగడా నేను కుక్కను అనుకున్నారా? కాదా? ఆఫ్ కోర్స్ నాట్. ఐ సీ. ఏదో పెద్ద అయినా పొద్దున్న జాగింగ్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతా అని సలహా ఇచ్చాను. మరి నన్నేదో పరిగెత్తమని అభ్యసించారట? Yes, you are right. పొద్దున్న పరిగెత్తే మీ ఫిగర్ ఇంకా అందంగా తయారవుతుందండి. ఐ సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మిస్, ప్లీజ్. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీద అనవసరంగా నా విషయంలో జోక్యం కలర్ చేసుకున్నారంటే ఏం చేస్తారు? పళ్ళని రాలగొడతా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.